ఇక ప్రజాధనం వృధా. రైతు పేరిట నెలకొల్పిన రైతు బజార్ కలైన, తాగుబోతులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన రైతు బజార్ ఇదెక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో అనుకుంటున్నారా? కానే కాదు, వికారాబాద్ జిల్లాలోని రెండవ దుబాయ్గా పేరుగాంచిన తాండూరు నడిబొడ్డున అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన రైతు బజార్ దుస్థితిది. 4 సంవత్సరాలకు పైగా నిరుపయోగంగా ఉన్న తాండూరు రైతు బజార్పై రైతేరాజు అందిస్తున్న ఓ ప్రత్యేక కథనం. దిగుబాటులకు గిట్టుబాటు ధరను కల్పించడానికి ఏర్పాటు చేసిన రైతు బజార్ నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయలు వ్యయం చేసి అన్ని హంగులతో రైతు బజార్ ఏర్పాటు చేసిన అటు రైతులకు గాని ఇటు వినియోగదారులకు గాని పనికిరాకుండా పోతుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు, గోదాములు మరియు కూరగాయలను విక్రయించుకునేందుకు రైతు బజార్ను 85 లక్షల రూపాయలతో ఏర్పాటు చేశారు. 2017 సంవత్సరంలో అప్పటి మంత్రి మహేందర్ రెడ్డి ఇలాకాలో రైతు బజార్ను ఏర్పాటు చేశారు. దీన్ని అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ మార్కెట్ ను నూతన హంగులతో సర్వాంగ సుందరంగా విశాలమైన స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే మార్కెట్ కు ప్రారంభోత్సవం చేశారు కానీ దీన్ని వినియోగించడం మర్చిపోయారు. దీంతో రైతులు నడి రోడ్డు మీద కూరగాయలు విక్రయించుకునే దుస్థితి నెలకొంది. 84 లక్షల రూపాయలు వెచ్చించి మార్కెట్ యార్డ్ అని కొత్తగా ఓపెనింగ్ చేసినారు. అయితే దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది అది ఓపెన్ చేసినా కూడా, ఇప్పటికీ కూడా వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు కూడా ఇప్పటికీ ఎవరు దాంట్లోకి వెళ్ళడం లేదు. అంటే దీని అర్థం మన అధికారులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ వాళ్లకు మోటివేషన్ చేసి వాళ్ళని తీసుకుపోవడంలో విఫలమైందని మేము భావిస్తున్నాం. తాండూరు పట్టణంలో వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు రోడ్లపైన కూర్చున్నారు, వాళ్ళకు దుమ్ముకు ధూళికి వాళ్ళ ఆరోగ్యం ఖరాబైతుంది అది వాళ్ళు గ్రహిస్తలేరు. వాళ్ళు అప్పటి వరకు వ్యాపారం చూసుకుంటున్నారు, కానీ వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి ఆ మార్కెట్ యార్డ్లోకి తీసుకుపోయి అందరూ ఒక వారం రోజులు ఇబ్బంది అవుతుండొచ్చు. రెగ్యులర్గా ఆడనే కూర్చున్నట్లయితే కూరగాయలు కొనే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఆడికే పోతారు. ఇక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళకు కొనే వాళ్ళకు అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. తెలంగాణలోని ప్రముఖ వాణిజ్య కేంద్రం మరియు రెండో దుబాయ్గా పేరుగాంచిన తాండూరులో కాలుష్యం కూడా ఎక్కువే. ఢిల్లీ తర్వాత అత్యధికంగా కాలుష్యం ఉండేది తాండూరులోనే. నగరంలోని బసవన్న కట్ట వద్ద, మున్సిపల్ కార్యాలయం వద్ద, వినాయక చౌక్ రోడ్ మీద రైతులు కూరగాయలు విక్రయిస్తూ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదేవిధంగా కూరగాయలు కూడా దుమ్ము ధూళితో కలుషితమవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. 2017లో ప్రారంభించబడి మరి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయితే కూడా ఉపయోగంలో లేదు. మరి అటు రైతులు ఇటు వినియోగదారులు అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతు ప్రాంతము అది నిర్మానుష్యంగా ఏర్పడి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయింది. మరి దాని మీద మరి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మన మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని రైతు బజార్ని మన దీంట్లోకి వినియోగంలో తీసుకురావాలి. ఈ రోడ్ల మీద ఉన్నటువంటి బసన్నకట్ట ప్రాంతము, భద్రాపగుడి ఏరియా, మరి మున్సిపల్ ప్రాంతము ఈ కూరగాయలు అమ్మకుండా ఈ యొక్క వినియోగదారులకు కూడా ఆ రైతు బజార్ని తీసుకొస్తే బాగుంటది. అసలే కరోనా కాలం, ఇక తాండూరు కాలుష్యానికి కేర్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అధికంగా కాలుష్యం ఉండడంతో రైతులు రోడ్డుపైన కూరగాయలు విక్రయించకుండా రైతు బజార్లో విక్రయించుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని మండిపడుతున్నారు. అయితే అధికారులకు రైతు బజార్ నిరుపయోగంగా ఉందని తెలియంది కాదు, ఎందుకంటే సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయం ముందే కూరగాయలు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2017లో దాదాపుగా 85-86 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతు బజార్ను కట్టడం జరిగింది, కానీ అది ఉపయోగంలోకి రాలేదు. ఆ రోజు ఉన్న మంత్రి గారు, ఈరోజు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేసి కట్టిన తర్వాత వ్యాపార రైతులకు అక్కడ ఇచ్చి కూరగాయలు అంపించాలనే ఉద్దేశంతో కట్టిర్రు, రైతులను పంపించారు, కొంతమంది అలాట్ చేసారు. అయినా అది 10-15 రోజులు కూడా దాదాపుగా నడవలేదు. అట్టి మార్కెట్ను ఇప్పటివరకు మళ్ళీ చూడడం లేదు. అయితే నేను కోరేది ఏంటంటే, ఇద్దరికి మీరు మీ వర్గాలు పోరాటాలు పక్కన పెట్టి ఆ రైతు బజార్ను స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దానికి ఏంటంటే చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అట్టి వ్యాపారులకు, పల్లెటూరు నుంచి వచ్చే రైతులందరికీ కలిపి ఒక సమావేశం మాట్లాడి, అయ్యా రైతులు ప్లస్ వ్యాపారస్తులు ఇక్కడైతే ఏ విధంగా అమ్ముకుంటారో మీరు రైతు బజార్లో పెట్టుకొని ఈ రైతు బజార్ను వినియోగంలోకి తీసుకోవాలి అని నేను వారికి కోరుకుంటున్నాను. రైతు బజారు పట్టణానికి చాలా దూరంగా ఉండడం వల్ల
వ్యాపారస్తులు కూడా రైతు బజార్లో విక్రయించేందుకు ఇష్టపడడం లేదు. నగరానికి దూరంగా ఉండడంతో వినియోగదారులు రైతు బజారుకు పెద్దగా రారని, అందువల్ల ఇక్కడే కూరగాయలను విక్రయిస్తున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. మున్సిపాలిటీ తీసుకున్నారు కదా, దాంట్లోనే కట్టేయండి. అక్కడ బాలాజీ హాస్పిటల్ ముందర రైతు బజార్ అని కట్టిండు, అది రైతులకు ఉన్నది మనకు లేదు. అది ఇంకోటి కిరాణ్ షాప్ ఉండే, చికెన్ షాప్ ఉండే, మటన్ షాప్ ఉండే, కూరగాయలు కూడా దగ్గర అవుతుంది, అది చాలా దూరం అవుతుంది, అక్కడికి ఎవరికి రాదు. మన చాలా సార్లు కొమ్మని మనసు చెప్పారు, మేము ఇక్కడ నుంచి పోకుండా మా సొంత షాపులను ఇక్కడనే పెట్టుకొని అమ్ముతున్నాం. చాలా సార్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కానీ మేము పోలేము, ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర మార్కెట్ ఇక్కడ సెంటర్లో ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. మనకు ఇక్కడ బట్టల షాపులు ఇక్కడనే మన బట్టల దగ్గర కొంచెం దగ్గర అవుతుంది, ఇక్కడ బస్ స్టాండ్ కూడా దగ్గర అవుతుంది. అందుకోసం ఇక్కడ కూరగాయల షాపులు ఇక్కడనే ఉండాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి చాలా మంది మాకు పోమన్నారు, మేము పోలేము. ఏదేమైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మహోన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతు బజార్ నిరుపయోగంగా ప్రైవేట్ కార్యకలాపాలకు అడ్డాగా మారడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతు బజార్ను వినియోగంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.